వెండితెర రాములమ్మ విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్గా లేడీ అమితాబ్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. అయితే అంతకుమించి తన నటనతో అభిమానులను మరి ఎంతో సొంతం చేసుకుంది మన విజయశాంతి. ఇకపోతే ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా పోటీపడి సినిమాలను తెరకెక్కించి వారితో సమానంగా పారితోషికం తీసుకున్న ఏకైక హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో కోటి రూపాయల పారితోషికం తీసుకున్న హీరోయిన్ కూడా ఈమె. అంతేకాదు ఎన్నో మరి అవార్డ్స్ కూడా సంపాదించుకున్నారు. మరెన్నో ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు. అయితే మరి ప్రజాసేవ కోసం ఈమె తీసుకున్న ఒక నిర్ణయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది. సాధారణంగా ప్రతి మహిళ కూడా పెళ్ళైన తర్వాత అమ్మతనాన్ని ఆస్వాదించాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే మరి మసులుకుంటారు. జీవితంలో పిల్లల తర్వాతే ఏదైనా అన్నట్లుగా ప్రవర్తిస్తారు. కానీ విజయశాంతి మాత్రం కోట్ల రూపాయల ఆస్తి, జీవితంలో ఏ లోటు లేకపోయినా అమ్మతనం అనే లోటును మాత్రం భర్తీ చేయలేకపోయింది. అయితే విజయశాంతి గారు ఇలా తల్లి కాకపోవడానికి కారణం కూడా లేకపోలేదు. ఆమె ప్రజాసేవ కోసమే తన జీవితాన్ని అంకితం చేశారని, ఒకవేళ పిల్లలు పుడితే వారి బాధ్యత కారణంగా తాను ప్రజలకి ఏమీ చేయలేకపోతానేమో అన్న భయంతోనే అమ్మతనాన్ని దూరమైందట. ఈ విషయం తెలిసి చాలామంది విజయశాంతిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం విజయశాంతి గారు రాజకీయాల్లో దూకుడుగా కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.